అందరికీ నమస్కారం అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం ఈరోజు మనం ఏడవ తరగతి తెలుగు ఉపవాచకంలోని రెండవ పాఠం రుద్రమదేవి గురించి తెలుసుకోబోతున్నాం ఆమె అబలలు సబలలు అని నిరూపించింది వనితలు వీర వనితలుగా నిలబడతారని రుజువు చేసింది కార్యాలోచనలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది రణరంగంలో కత్తిపట్టి యుద్ధం చేసి విజయదుందుగించింది వీర నారిగా ధైర్య సాహసాలు ప్రదర్శించి రాణి రుద్రమగా నిలిచిన చారిత్రక ధ్రువ తార గుర్చి చదువుకుందాం మార్గదర్శకంగా తీసుకుందాం రుద్రమదేవి ఆమె అబలలు అంటే బలం లేనివారు కాదని స్త్రీలను సబలలు అని నిరూపించింది వనితలు వీర వనితలుగా నిలబడగలరని నిరూపించింది రుద్రమ కార్యాలోచనలో అంటే పనిని నెరవేర్చడంలో తగిన ఆలోచన చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది యుద్ధరంగంలో కత్తిపట్టి సాహసోపేతంగా యుద్ధం చేసి విజయబేరిని మ్రోగించింది వీర నారిగా అలాగే ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ రాణి రుద్రమగా నిలిచినటువంటి చారిత్రక ధృవతార అంటే ధృవ నక్షత్రంగా చెప్పబడేటటువంటి రాణి రుద్రమదేవి గురించి చదువుకుందాం మార్గదర్శకంగా తీసుకుందాం తెలంగాణను పాలించిన రాజవంశాలలో కాకతీయులు చిరస్మరణీయులు వంశ మూల పురుషుడు వెన్నరాజు కాకతీయులలో ప్రసిద్ధి చెందిన మొదటి రాజు ఇతడు ఆ వంశం వాడైన మహాదేవరాజు కుమారుడు గణపతి దేవుడు శకం పదకొండు వందల తొంభై ఎనిమిది నుండి పన్నెండు వందల అరవై రెండు వరకు సుదీర్ఘకాలం పాలించాడు మన తెలంగాణని పరిపాలించినటువంటి రాజవంశాల్లో కాకతీయ వంశం చాలా చిరస్మరణీయమైనది అందరూ కూడా గుర్తుంచుకోదగినది కాకతీయ వంశానికి మూల పురుషుడు ఎవరంటే వెన్న రాజు ఇతడే కాకతీయులలో కీర్తిని పొందినటువంటి మొదటి రాజు కాకతీ వంశం వాడైనటువంటి మహాదేవరాజు యొక్క కొడుకు గణపతి దేవుడు ఈ గణపతి దేవుడు తెలంగాణను క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఎనిమిదో సంవత్సరం నుంచి పన్నెండు వందల అరవై రెండు వరకు అంటే దాదాపుగా అరవై నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణను పరిపాలించాడు ఇతనికి పుత్ర సంతానం లేనందున కూతురైన రుద్రమదేవి క్రీస్తు శకం పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు పాలించింది మరి గణపతి దేవునికి కొడుకులు లేకపోవడం వల్ల కుమార్తె అయినటువంటి రుద్రమదేవికే పట్టాభిషేకం చేశాడు ఆ రుద్రమదేవి క్రీస్తు శకం పన్నెండు వందల అరవై రెండవ సంవత్సరం నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం వరకు కూడా పరిపాలనను కొనసాగించింది అట్లా దక్షిణ భారతదేశంలో మొదటి మహిళా చక్రవర్తిగా రుద్రమదేవి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది ఏంటంటే ఈమె ఇరవై ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేసింది ఆ విధంగా దక్షిణ భారతదేశంలో అంతవరకు కూడా ఏంటంటే పురుషులే చక్రవర్తులుగా ఉండి పరిపాలన సాగించారు కానీ ఒక మహిళ చక్రవర్తిగా ఉండడం అదే మొదటిసారి కాబట్టి దక్షిణ భారతదేశంలో మొదటి మహిళా చక్రవర్తిగా రుద్రమదేవి పేరు చరిత్రలో అలా చిరస్థాయిగా నిలిచిపోయింది రుద్రమకు పుత్ర సంతానం లేనందున ఆమె కూతురు ముమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడు శకం పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుండి పదమూడు వందల ఇరవై మూడు వరకు పాలించాడు ఇతని కాలంలోనే ఓరుగల్లు పతనమైంది మరి గణపతి దేవునికి పుత్ర సంతానం లేనందువల్ల రుద్రమదేవికి పట్టాభిషేకం చేశారు రుద్రమదేవికి కూడా పుత్ర సంతానం లేకపోవడం వల్ల ఆమె పరిపాలనా కాలం తరువాత ఆమె తన కుమార్తె అయినటువంటి ముమ్మడమ్మ కొడుకును అంటే తన మనుమడైన ప్రతాపరుద్రుణ్ణి చక్రవర్తిగా చేసింది ప్రతాపరుద్రుడు తెలంగాణ ప్రాంతాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నుంచి పదమూడు వందల ఇరవై మూడవ సంవత్సరం వరకు కూడా పరిపాలించాడు ఈ ప్రతాపరుద్రుని కాలంలోనే ఓరుగల్లు సామ్రాజ్యం అనేది పతనమైంది గణపతి దేవ చక్రవర్తి సోమాంబ దంపతులకు రుద్రమదేవి క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై సంవత్సరంలో జన్మించింది గణపతి దేవుడు పుత్ర సంతానం కొరకు నారమ్మ పేరమ్మలను కూడా పెండ్లి చేసుకున్నాడు కానీ మగ సంతానం కలగనందున రుద్రమనే పురుష సంతానంగా పెంచుకున్నాడు ఆ క్రమంలోనే యుద్ధ విద్యలను నేర్పించాడు యుద్ధ విద్యలను నేర్చుకున్నప్పుడు శిక్షణ స్థలాన్ని యుద్ధ రంగంగా భావించుకొని వ్యూహాలు ప్రతి వ్యూహాలను అమలు చేసేది రుద్రమ ఇప్పుడు గణపతి దేవ చక్రవర్తి సోమాంబ వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు వీరికి పన్నెండు వందల ఇరవై సంవత్సరంలో రుద్రమదేవి పుట్టింది గణపతి దేవునికి పురుష సంతానం అంటే కొడుకులు లేకపోవడం వల్ల ఆయన నారమ్మ పేరమ్మ అనేటటువంటి స్త్రీలను కూడా వివాహం చేసుకుంటాడు కానీ వారికి కూడా పుత్రులు పుట్టకపోవడం వల్ల అంటే పుత్రులు కలగకపోవడం వల్ల రుద్రమదేవినే పురుషునిగా యువరాజుగా పెంచుతాడు ఆ క్రమంలో అంటే రుద్రముని పురుషునిగా పెంచేటటువంటి క్రమంలో ఆమెకు యుద్ధ విద్యలు అన్నీ కూడా నేర్పిస్తాడు యుద్ధ విద్యలను నేర్చుకునేటప్పుడు రుద్రమదేవి తర్ఫీదునిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి స్థలాన్ని యుద్ధరంగంగా భావించుకొని ప్రత్యర్థులపై విజయం సాధించడానికి ప్రణాళికలు వేసేది ఒకవేళ వారే ఆ ప్రణాళికను వేస్తే ప్రతిగా ఏం చేయాలి అని ప్రతి వ్యూహాన్ని కూడా అమలు చేసేది యుద్ధ విద్యలతో పాటు రాజనీతి న్యాయ రాజ్య పాలన అర్థశాస్త్రాల్లో సుశిక్షితురాలయ్యింది ఆమె యుద్ధము యుద్ధ విద్యల్ని నేర్చుకోవడమే కాకుండా ఒక చక్రవర్తికి ఏమేమి అర్హతలు కావాలి అంటే రాజనీతి గురించి తెలియాలి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలంటే న్యాయశాస్త్రం తెలియాలి రాజ్యం యొక్క పరిపాలనా కార్యక్రమాలు పరిపాలనా విధానాన్ని తెలుసుకుంది ఆర్థిక వ్యవస్థ పటిష్టపరచడం కోసం అర్థశాస్త్రాన్ని వీటన్నింటిలో కూడా మంచి శిక్షణ పొందింది శివదేవయ్య శిక్షణలో ఆరితేరి ధీర వనిత అయ్యింది శివదేవయ్య ఇచ్చినటువంటి తర్ఫీదులు ఆమె అన్నింటిలో కూడా ముందుండి ధీరవనితగా పేరు తెచ్చుకుంది మేనమామ జాయపసేనాని నాట్యశాస్త్రాన్ని కొంకణబట్టు సంగీత సాహిత్యాలతో పాటు వివిధ కళలలో శిక్షణనిచ్చాడు కేవలం రాజ్య పరిపాలనా విషయాలు యుద్ధమే కాకుండా మేనమామ అయిన జాయప సేనాని వద్ద నాట్య శాస్త్రాన్ని నేర్చుకుంది ఇంకా కొంకణ బట్టు వద్ద సంగీతము సాహిత్యము ఇలాంటి కళలన్నీ కూడా నేర్చుకుంది ఫలితంగా రుద్రమదేవి సర్వశక్తిమంతురాలుగా ఎదిగింది అన్నీ నేర్చుకుని అన్నింటా కూడా శక్తివంతురాలు రుద్రమ అన్న విధంగా ఆమె ఎదిగింది గణపతి దేవుని కొలువు కూటంలో పురుష వేషంలో కూర్చొని రాజ్యపాలనలో మెళకువల్ని గ్రహించింది గణపతి దేవుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు అంటే సింహాసనం మీద కూర్చుని రాజ్య పాలన వ్యవహారాలను చూసేటప్పుడు రుద్రమదేవి పురుష వస్త్రధారణలో ఆ సభలో ఆ కొలువులోనే కూర్చొని తండ్రి ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నాడు ఏ సందర్భంలో ఎలా వ్యవహరించాలి అనేటటువంటి మెళకువలన్నీ కూడా ఆమె నేర్చుకుంది పరాయి రాజుల వ్యవహారాలపై ఎట్లా దృష్టి పెట్టాలనో చూసి నేర్చుకుంది తండ్రిని చూసి పరాయి రాజుల వ్యవహారాలపైన ఏ విధమైనటువంటి దృష్టిని నిలపాలి అనే విషయాన్ని కూడా ఈమె నేర్చుకుంది శక్తియుక్తులతో పురుషులతో సమానమైన ప్రతిభను సాధించింది శక్తియుక్తులలో రుద్రమదేవి పురుషులతో సమానమైనటువంటి నైపుణ్యాన్ని సాధించగలిగింది గణపతి దేవుడు ఈమెను వీరభద్రునికిచ్చి వివాహం చేయాలనుకున్నాడు గణపతి దేవుడు తన కుమార్తె అయినటువంటి రుద్రమదేవిని వీరభద్రునికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు ఆలోచన వచ్చిన వెంటనే భద్రకాళి ఏకవీర కాకతమ్మ దేవతల సాక్షిగా అంగరంగ వైభవంగా స్వయంభూ దేవాలయ సువిశాల ప్రాంగణంలో రుద్రమదేవి వీరభద్రుల వివాహం జరిగింది గణపతి దేవునికి ఆలోచన వచ్చిందే తడవుగా రుద్రమదేవి వివాహము భద్రకాళి ఏకవీర కాకతమ్మ దేవతల సాక్షిగా అంగరంగ వైభవంగా చాలా వైభవంగా రుద్రమదేవి వీరభద్రుల వివాహం జరిగింది రుద్రమదేవి వీరభద్రులకు ముమ్మడాంబ వీరరుద్రమ రుయ్యమ్మ అనే పుత్రికలు పుట్టారు మగ సంతానం లేనందున గణపతి దేవుడు కొంచెం కలత చెందాడు ఇటు గణపతి దేవుణ్ణి వృద్ధాప్యం వెంటాడుతుంటే అటు దుర్వ్యసనాలకు లోనై అనారోగ్యానికి గురైన రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్ర భూపతి మరణించాడు రుద్రమదేవికి వీరభద్రునితో వివాహం చేశారు కదా వాళ్ళిద్దరికీ కూడా ముమ్మడాంబ వీరరుద్రమ రుయ్యమ్మ అనేటటువంటి అమ్మాయిలు జన్మించారట అయితే రుద్రమదేవికి కూడా పురుష సంతానం లేదు మగవారు పుట్టలేదట కాబట్టి మగ సంతానం లేకపోవడం వల్ల గణపతి దేవుడు కొంచెం బాధపడ్డాడట అయ్యో నాకు పుత్రులు లేరు అనుకుంటే నా కుమార్తెకు కూడా పుత్రులు లేకపోయారే అని మనసులో ఆందోళన చెందాడు మరి గణపతి దేవుడు చూస్తేనేమో ముసలివాడవుతున్నాడు ఇటువైపేమో రుద్రమదేవి భర్త అయినటువంటి వీరభద్రుడికి చెడు అలవాట్లకు లోనై అతడి ఆరోగ్యం దెబ్బతింది రుద్రమదేవి భర్త ఆరోగ్యం దెబ్బతినడం వలన మరణించడం జరిగింది ఈ సంఘటన రుద్రమకు ఆశనిపాతం వంటిది కానీ ఆమె చెక్కు చెదరలేదు అంటే భర్త చనిపోయాడు మనస్సు లోపల ఎంతో బాధ ఉంది అయినప్పటికీ కూడా ధైర్యాన్ని వీడలేదు మేనమామ జాయపసేనాని వెంటరాగా భర్త కర్మకాండ విధియుక్తంగా నిర్వహించింది తండ్రికి తలకొరివి పెట్టడానికి కూతురుకు కూడా హక్కు ఉందని కాదన్న అందరినీ నిలదీసి ముమ్మడాంబతో చితికి నిప్పు పెట్టించిన ధైర్యశాలి రుద్రమ ఆమె వాగ్దాటి ముందు ఛాందస రాజబంధు బృందం ఎవరూ నూరెత్తలేదు మరి భర్త చనిపోయాడు మనసులో ఎంతో దుఃఖం తన్నుకొస్తున్నప్పటికీ కూడా ఆమె పైకి గంభీరంగా ఉండి మేనమామైనటువంటి జాయపసేనానిని జాయప వెంటబెట్టుకొని భర్త కర్మకాండల్ని శాస్త్ర ప్రకారంగా నిర్వహించింది తండ్రికి తలకొరివి పెట్టడానికి కూతురుకు కూడా హక్కు ఉంది అనేటటువంటి విషయాన్ని ఆమె చాలా ధైర్యంగా చెప్పిందట అక్కడ ఉన్నవాళ్ళు ఛాందస భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా లేదు పుత్ర సంతానమే ఆ పని చేయాలి అదే శాస్త్రం అన్నా కూడా అందరినీ కూడా నిలదీసిందట పుత్రుడితో పాటు పుత్రిక కూడా సమానమైనటువంటి హక్కు ఉంటుంది కాబట్టి నా కుమార్తె తన తండ్రి చితికి నిప్పు పెడుతుంది అని ధైర్యంగా చెప్పి తన కూతురైన ముమ్మడాంబతో తన భర్తకు అంత్యక్రియలు చేయించింది ఇన్ని పరిణామాలు జరిగిన రుద్రమదేవి యువరాజుగా తన పనులు తాను నిర్వహిస్తూనే ఉన్నది పురుష వేషంలో తిరుగుతూ ప్రజల మంచి చెడ్డలు చూస్తూ ఉన్నది అట్లాంటి సందర్భంలో ఓరుగల్లు వీధిలో ఒక వింత గొడవ ఆమెకు కనిపించింది సంగతి భటుల ద్వారా తెలుసుకుని స్వయంగా తానే అక్కడికి వెళ్ళింది జీవితంలో ఇన్ని మార్పులు జరుగుతున్నాయి పెళ్ళైంది ముగ్గురు పిల్లలు పుట్టారు భర్త చనిపోయాడు భర్త చనిపోవడం అనేటటువంటి సంఘటన ఆమెను కృంగతీసినప్పటికీ కూడా రుద్రమదేవి యువరాజుగా తన పనులన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ ఉంది ఆమె పురుష వేషంలో పురుష వస్త్రధారణలో తిరుగుతూ ఆ సామ్రాజ్యంలోని ప్రజల యొక్క మంచి చెడ్డలను చూసుకుంటూ ఉంది అలా మంచి చెడ్డలు చూసేటటువంటి క్రమంలో ఒకరోజు ఓరుగల్లు వీధిలో తిరుగుతూ ఉండగా ఆమెకు ఒక వింతైనటువంటి గొడవ కనిపించిందట ఆ సంగతి ఏంటి అని రక్షక భటులను అడిగితే వాళ్ళ ద్వారా సంగతిని తెలుసుకున్నటువంటి రుద్రమ స్వయంగా తానే ఆ గొడవ జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళింది ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం అది భార్యాభర్తల మధ్య గొడవ వీధి నాటకాలతో కడుపు నింపుకునేవారు నాటకంలో స్త్రీ పాత్ర తన భార్య పోషించవలసిన అవసరం లేదంటాడు భర్త తానే ఆ వేషం కడతానని మరే మగవాడు ఆ వేషం కట్టడానికి వీల్లేదన్నది భార్య అలా చేస్తే నేను ఇంకెవరినో తెచ్చుకొని కట్టుకుంటానంటాడు భర్త నేనింకెవడినో కట్టుకొని వీధి నాటకాలు ఆడతానన్నది భార్య అక్కడ గొడవ జరుగుతుంది ఆ గొడవ వద్దకు రుద్రమ వెళ్ళింది కదా తీరా ఏంటి ఆ గొడవ అంటే భార్యాభర్తల మధ్య గొడవ అనమాట అది ఒక భార్యాభర్త వీధి నాటకాలు ఆడుకుంటూ జీవితంగా ఆడిపేవారు వారిద్దరూ కూడా ఏంటంటే నాటకం వేసేటప్పుడు నాటకంలో ఒక స్త్రీ ధరించాల్సిన పాత్ర తన భార్య పోషించాల్సిన అవసరం లేదు అంటే ఆ పాత్ర తన భార్య వేయవసరం లేదు అంటాడు భర్త భార్య ఏమంటుంది ఆ వేషం తాను మాత్రమే వేయగలను మగవాడు ఆ వేషం వేయలేడు కాబట్టి నేనే వేస్తాను అంటది భార్య అలా ఆ ఇద్దరి మధ్య కూడా గొడవ జరుగుతుంది ఆ గొడవలో భర్త ఏమంటాడంటే ఆ స్త్రీ పాత్ర కానీ నువ్వు వేసేటట్లయితే నేను వేరే యువతిని పెళ్లి చేసుకుంటాను అంటాడు భార్య కూడా భర్తకి ఏమాత్రం తగ్గకుండా నువ్వెవరినో పెళ్లి చేసుకుంటే నేను కూడా ఇంకెవడినో పెళ్లి చేసుకుని వీధి నాటకాలు ఆడుకుంటాను అంటది భార్య ఇట్లాంటి కొట్లాట మధ్యకు అనుకోకుండా వచ్చింది రుద్రమ యువరాజును చూసి అందరూ ఆశ్చర్యపోయారు వాతావరణం నిశ్శబ్దంగా మారింది అప్పటి వరకు గొడవ జరుగుతూ ఉంది భార్య భర్తల మధ్యలో ఆ సమయానికి రుద్రమ వచ్చేసరికి అంటే యువరాజుగా రుద్రమ వచ్చేసరికి అక్కడ వాతావరణం అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఎటువంటి శబ్దము లేకుండా మారిపోయిందట నీ వృత్తిలో నీ భార్యకే సమాన స్థానం ఇవ్వని నీవు నీ నాటకం ద్వారా లోకానికి ఏం సందేశం ఇస్తావు అని సూటిగా అడిగింది రుద్రమ ఆ తగాదాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి రుద్రమ ఆ భార్యాభర్తల్లో భర్తను అడుగుతుంది ఏంటి నీ వృత్తిలో అంటే నీవు చేసేటటువంటి ఈ నాటక వృత్తిలో నీ భార్యకే నువ్వు సమానంగా స్థానం ఇవ్వనప్పుడు ఈ నాటకం ద్వారా నువ్వు ఈ ప్రపంచానికి ఏమైనా సందేశాన్ని ఇస్తావు అని చెప్పి అతన్ని సూటిగా అడిగింది అప్పుడు అతను ఏమన్నాడు పొరపాటైంది యువరాజా అని తప్పును ఒప్పుకున్నాడు నిజమే మీరు చెప్పింది నేను తప్పు చేశాను అని చేసిన తప్పునతడు ఒప్పుకున్నాడు ఓ నట సిఖామణి కుటుంబాన్ని కూడా వీధి నాటకంగా చేయకు అని వ్యంగ్య స్వరంతో హెచ్చరించి వెళ్ళింది అప్పుడు రుద్రం ఏం చేసింది భర్తేమో చేసిన తప్పును ఒప్పుకున్నాడు అమ్మ నట నువ్వు కుటుంబాన్ని కూడా వీధి నాటకంగా చేసి వీధిలోకి లాగకు అని రుద్రం ఆమెను హెచ్చరించింది ఎందుకలా చేసింది ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య గొడవ అంటే ఇంటి గుట్టు రట్టుగా ఉండాలి నాలుగు గోడల మధ్య ఉండాలి నువ్వు దీన్ని కూడా వీధి నాటకంలా చేశావు అని వ్యంగ్యంగా ఆమెను హెచ్చరించింది ఇట్లాంటి సంఘటనలని ఆమె అనేకం చూసి పరిష్కరించింది ప్రజల్ని ఆమె కన్న బిడ్డల్లా చూసుకున్నది అని తెలపడానికి ఇలాంటివి సాక్ష్యాలుగా నిలుస్తాయి ఇలాంటి సన్నివేశాలు అంటే భార్యాభర్తల మధ్య జరిగినటువంటి గొడవని పరిష్కరించింది అనుకున్నాం కదా అలాంటి సన్నివేశాలను ఆమె చాలాగా చూసి అన్ని సమస్యల్ని కూడా పరిష్కరించింది ప్రజల్ని ఆమె కన్నబిడ్డల్లా ప్రేమగా చూసుకునేది అని తెలపడానికి ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి గణపతి దేవుడు చాలా శక్తి సంపన్నుడు అతడు రాజ్య పాలన చేసినన్ని రోజులు సామంతులు అణగిమణిగి ఉన్నారు రాజ్యానికి శత్రుభయం లేకుండా స్థిరమైన పాలన చేశాడు అతడంటే ప్రజలకు అభిమానం భయం భక్తి ఉండేవి గణపతి దేవుడు అంటే రుద్రమదేవి తండ్రి ఈయన చాలా శక్తి కలిగినటువంటి వ్యక్తి అనమాట రాజ్య పాలన విషయంలో చాలా మంచి పరిపాలన చేశాడు ఇతడి పరిపాలనా కాలంలో కూడా ఏ సామంతుడు కూడా ఇతనికి ఎదురు తిరగలేడట సామంతులు అంటే ఎవరు అతని సామ్రాజ్య పరిధిలో ఉంటూ కప్పం కట్టి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పరిపాలించుకునేటటువంటి వాళ్ళు ఈ సామంతులు అందరూ కూడా గణపతి దేవి చక్రవర్తికి అణిగి మణిగి ఉండేవారట రాజ్యానికి శత్రు భయం అనేది లేకుండా ఒక స్థిరమైనటువంటి పరిపాలన గణపతి దేవుడు చేశాడు అతడంటే ప్రజలందరికీ కూడా అభిమానం ఉండేది భక్తి ఉండేది దానితో పాటు భయం కూడా ఉండేది మంత్రుల సలహాలు సామంతుల అభిప్రాయాలకు విలువనిచ్చి రాజ్యపాలన చేసిన గణపతి దేవుడు వృద్ధాప్యం వలన రుద్రమదేవికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు మంత్రుల అందరి సలహాలు కూడా తీసుకునేవాడట సామంతులు యొక్క అభిప్రాయాలకు కూడా విలువనిచ్చేవాడు ఈ విధంగా ఒక మంచి చక్రవర్తిగా పరిపాలన చేశాడు గణపతి దేవుడు ముసలితనం రావడం వల్ల అంటే వృద్ధాప్యం సమీపించడం వల్ల రుద్రమదేవికి పట్టాభిషేకం చేయాలి రుద్రమదేవిని చక్రవర్తిగా చేయాలి అనుకున్నాడు ఒక స్త్రీని రాజుగా చేస్తే రాబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనే ఆలోచనలో పడి మంత్రుల సలహాలు అభిప్రాయాలు తీసుకున్నాడు మరి తనకు పుత్ర సంతానం లేదు తన కుమార్తె అయినటువంటి రుద్రమదేవునే పురుషునిగా పెంచాడు యుద్ధ విద్యను నేర్పించాడు ఆమెనే రాజుగా చేయాలి అని అనుకున్నాడు పట్టాభిషేకం చేయాలి అనుకున్నాడు అయితే ఏం ఆలోచించాడు అంటే ఒక స్త్రీని రాజుగా చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అంటే సామంతులు అంగీకరిస్తారా లేదా ఇరుగు పొరుగు రాజులు ఎలా ఉంటారు తన రాజ్యంలోని మంత్రులు ఎలాంటి అభిప్రాయంలో ఉన్నారు ఇలాంటివన్నీ కూడా అతను తెలుసుకోవాలి అనుకున్నాడు రుద్రుని పట్టాభిషేకం తరువాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ప్రశ్నించాడు గణపతి దేవుడు ఒక సభను ఏర్పాటు చేసి మంత్రులు సైన్యాధిపతులు వీళ్ళందరినీ కూడా ఒక సభలో కొలువు కూర్చున్నప్పుడు అడిగాడు అనమాట ఏమని అడిగాడు రుద్రుని అంటే రుద్రమదేవికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను ఆమెకు పట్టాభిషేకం చేసిన తరువాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి వారిని ప్రశ్నించాడట ప్రజలేనాడు కాకతీయుల్ని వ్యతిరేకించలేదు జవాబిచ్చాడు శివదేవయ్య శివదేవయ్య ఏమని సమాధానం చెప్పాడు ఈ రాజ్య ప్రజలు ఏ రోజు కూడా కాకతీయులు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వ్యతిరేకించలేదు ఎప్పుడూ కూడా సమర్థించారు అని చెప్పాడు సరే ఇక మంత్రులను అడిగాడు మీ అభిప్రాయం ఏమిటి అని అందరూ కూడా సానుకూలంగానే ఉన్నారు సానుకూలంగా ఉండడము అంటే అనుకూలంగానే ఉన్నారు ఇతని నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తాము అన్నారు సేనాపతులు దళపతులు ఇతర ఉద్యోగులు ఆలోచన అని అడిగాడు రుద్రమదేవి రాణి కావాలనే ఉన్నది వాళ్ళకు కూడా ఏంటి సేనాపతులకి దళపతులకి దళపతులు అంటే ఏంటి దళాలు ఉంటాయి ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు మీరు ఏదైనా సినిమాల్లో చూసుంటారు కదా కొంతమంది ఏమో నుంచొని మామూలుగా నేల మీద యుద్ధం చేస్తారు అంటే వాళ్ళని పదాతి దళము అంటారు కొంతమంది గుర్రాల మీద యుద్ధం చేస్తారు వాళ్ళని అశ్వదళము అంటారు కొంతమంది ఏనుగుల మీద ఉండి యుద్ధం చేస్తారు వీళ్ళని గజదళం అంటారు ఈ దళాల అధిపతుల్ని దళాధిపతులు అంటారు ఈ దళాధిపతుల్ని ఇంకా సేనాపతుల్ని ఇతర ఉద్యోగులు అందరి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అని అడిగాడు అందరికీ కూడా రుద్రమదేవి రాణి కావాలనే ఆశ ఉంది అని చెప్పారు మరి సామంతుల పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు ఓరుగల్లు పరిసరాల్లోని సామంతులు సానుకూలంగానే ఉన్నారు కానీ సుదూర ప్రాంతాల్లోని ఒకరిద్దరు ఎదురు తిరుగుతారు కావచ్చు అని చెప్పారట ఏంటి ఓరుగల్లు దగ్గరలో ఉన్నటువంటి సామంత రాజులందరూ కూడా రుద్రమ రాణి కావడానికి ఒప్పుకున్నారు కానీ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకరిద్దరు సామంతులు ఎదురు తిరిగేలా ఉన్నారు అని చెప్పారు మరి ఇరుగు రాజులు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు అంటే వారిలో కూడా వ్యతిరేకించే వారు కొందరున్నారు మరి కొంతమంది వాళ్ళలో కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారట కారణం ఏమై ఉంటుంది అని అడిగినప్పుడు కారణం ఏమై ఉంటుంది స్త్రీ అంటే చులకన భావం పురుషాహంకారం స్త్రీ అంటే ఏంటి అబల అంటారు కాబట్టి ఆమె అంటే చులకన స్త్రీ అంటే ఇంట్లోనే ఉండాలి వంట చేయాలి పిల్లల్ని కనాలి పిల్లల్ని పెంచాలి ఇంటి బాధ్యతలు మాత్రమే చూసుకోవాలి అనేటటువంటి చులకన భావం పురుషుడే చక్రవర్తిగా ఉండాలి అనేటటువంటి పురుషాహంకారం అంతా తెలుసుకున్న గణపతి దేవుడు రుద్రమ నీ పట్టాభిషేకానికి ముహూర్తం సమీపిస్తున్నది ఈ నేలను కాపాడుతానని కాకతమ్మ ముందు ప్రతిజ్ఞ చెయ్యి అన్నాడు సరే అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాడు అంతా తెలుసుకున్నటువంటి గణపతి దేవుడు రుద్రమదేవిని చక్రవర్తిని చెయ్యాలి అనుకున్నాడు అప్పుడు రుద్రమ దగ్గరకు ఏం చెప్పాడు రుద్రమ నీకు నేను పట్టాభిషేకం చేయాలి అని ఒక ముహూర్తాన్ని పెట్టించాను ఒక మంచి ముహూర్తము ఆ ముహూర్తం దగ్గరకు వస్తున్నది కాబట్టి నువ్వు ఈ నేలని అంటే ఈ తెలంగాణను ఈ ఓరుగల్లు సామ్రాజ్యాన్ని కాపాడుతానని చెప్పి మన కుల దైవమైనటువంటి కాకతమ్మ ముందు నువ్వు ప్రతిజ్ఞ చెయ్యాలి అని చెప్పి అన్నాడు కాకతమ్మ ముందు ప్రతిజ్ఞ చేసి మీ నమ్మకాన్ని నిలబెడతా ప్రజల్ని కన్న బిడ్డల్లా కాపాడుతా రాజ్యాన్ని రక్షిస్తా నా తరువాత సమర్థుడైన వ్యక్తికి ఈ రాజ్యాధికారం అప్పగిస్తా అని తండ్రితో అన్నది రుద్రమదేవి తండ్రి కోరినట్లే తమ కుల దైవమైనటువంటి కాకతమ్మ సాక్షిగా ప్రమాణం చేసింది ఏమని చేసింది అంటే తండ్రి నమ్మకాన్ని నిలబెడతానని ప్రజల్ని తన కన్న బిడ్డల్లా కాపాడుకుంటానని అంతేకాకుండా రాజ్యాన్ని శత్రురాజుల నుండి రక్షిస్తానని తన తరువాత అన్ని విధాల సమర్థుడైనటువంటి వ్యక్తికే ఈ రాజ్యాన్ని ఈ రాజ్య అధికారాన్ని అప్పగిస్తాను అని అన్నది రుద్రమదేవి పట్టాభిషేకం జరిగింది రాణి రుద్రమ అధికారంలోకి రాగానే కొందరు సామంతులు ఎదురు తిరిగారు గోదావరి తీరాన ఉన్న మండలాధిపతులు స్వాతంత్రాన్ని ప్రకటిస్తే రాణి పట్ల స్వామి భక్తి ఉన్న ఇతర మండలాధిపతులు తిరుగుబాట్లను అణచి రాజ్య సుస్థిరతను కాపాడి రాజ్యం చీలిపోకుండా జాగ్రత్త రుద్రమదేవికి గణపతి దేవుడు పట్టాభిషేకం జరిపించాడు రాణి రుద్రమ అధికారంలోకి రాగానే అంటే రాణి అవ్వగానే కొందరు సామంతులు ఏం చేశారంటే స్త్రీ రాణిగా అవ్వడం ఏంటి మేము ఆమె కింద సామంతులుగా ఉండడం ఏంటి అని చెప్పి వాళ్ళు ఎదురు తిరిగారట గోదావరి తీరంలో ఉన్నటువంటి మండలాధిపతులేమో వాళ్ళకి వాళ్ళు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు రాణిపట్ల స్వామి భక్తి ఉన్నవారు మాత్రం ఇతర మండలాధిపతులు తిరుగుబాట్లు చేస్తుంటే వాళ్ళని అణచివేసి రాజ్యం యొక్క సుస్థిరతను కాపాడి రాజ్యం చీలిపోకుండా రాజ్యం అంతా కూడా ఒకటిలా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు రుద్రమ దేవతా దర్శనానికి చెర్లకు పోయినప్పుడు హరిహర దేవుడు మురారిదేవుడు ఓరుగల్లు కోటలో ప్రవేశించి కోట ద్వారాలు మూయించి ఆమెను కోట లోపలికి రాకుండా చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు ఆమెను అభిమానించే సేనానులు ప్రజల సహాయంతో కోటను స్వాధీనం చేసుకున్నది ఏం జరిగిందంటే రుద్రమదేవి దైవ దర్శనానికి దేవతను దర్శించుకోవడానికి అని చెప్పి మొగలిచెర్లకు వెళ్ళిందట అప్పుడు హరిహర దేవుడు మురారి దేవుడు అనేటటువంటి వాళ్ళు ఇదే సరైన సమయం కోటలో రుద్రమ లేదు ఎలాగైనా సరే ఈ ఓరుగల్లు కోటను ఆక్రమించుకోవాలి అనుకొని ఓరుగల్లు కోటలోకి లోపలికి వెళ్ళారు కోట ద్వారాలు కోట తలుపులు మూయించి వేశారట ఆమెను కోట లోపలికి రాకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేసి చివరికి విఫలమయ్యారు ఆమెను అభిమానించేటటువంటి అంటే రుద్రమ అంటే అభిమానం కలిగినటువంటి సేనానులు ప్రజలు వీళ్ళందరూ సహాయం చేయడం వల్ల రుద్రమదేవి ఆ కోటను స్వాధీనం చేసుకోగలిగింది దేవగిరి రాజ్యం యాదవుల రాజ్యం అది కాకతీయుల సామ్రాజ్యానికి ఆనుకొని పశ్చిమ దిశలో ఉన్నది దేవగిరి రాజు ఓరుగల్లు మీదకి దండయాత్రకు వచ్చాడు ఇదిలా ఉంటే రుద్రమదేవి కోటం స్వాధీనం చేసుకుంది పక్కన దేవగిరి రాజ్యం ఉందట ఆ దేవగిరి రాజ్యాన్ని యాదవులు పరిపాలిస్తూ ఉన్నారు అది కాకతీయ సామ్రాజ్యానికి ఆనుకొని పడమటి వైపున ఉందట దేవగిరి రాజు ఓరుగల్లు మీదకి దండయాత్ర చేయాలి అనుకున్నాడు దండయాత్రకు వచ్చాడు ఆ సమయంలో ఆమె దేవతా దర్శనానికి వెళ్ళింది ఆమెకు దండయాత్ర వార్త తెలిసింది సరే రుద్రమ లేని సమయంలో ఈ దేవగిరి రాజు దండయాత్ర కోసం అని చెప్పి వచ్చాడట ఆ దండయాత్ర చేస్తున్న విషయాన్ని రుద్రము ముందుగానే తెలుసుకుని దేవగిరి రాజు ఓరుగల్లు చేరకముందే కోటలో ప్రవేశించి కోట తలుపులు మూయించింది దేవగిరి సేనలు ఓరుగల్లు కోటను పదిహేను రోజులు ముట్టడి చేశాయి అంతకుముందే జాగ్రత్త పడ్డ రాణి కోటలో ఆహార పదార్థాలు ఆయుధాలు మంచినీటి వసతి సైన్యానికి కల్పించింది ఇక్కడ ఏం జరిగింది దేవగిరి రాజు ఓరుగల్లు కోటను ఆక్రమించుకోవాలని వస్తుంటే ఈ వార్తను ముందుగానే తెలుసుకున్నటువంటి రుద్రమ దేవగిరి సేన కంటే కూడా ముందే కోట లోపలికి వచ్చేసి కోట తలుపులు మూయించిందట దేవగిరి సేనలు ఏం చేశారు ఓరుగల్లు కోటని పదిహేను రోజుల పాటు అలాగే ముట్టడి చేస్తూ ఉన్నారు అంతకుముందే రాణి చాలా జాగ్రత్తలు తీసుకుంది ఏ విధమైన జాగ్రత్తలు ఆ కోట లోపల ఓరుగల్లు కోట లోపల సైన్యానికి అంతటికీ సరిపడేటటువంటి తిండి అంటే ఆహార పదార్థాలని ఇంకా యుద్ధం వస్తే చేయడానికి సరిపడా ఆయుధాలని అందరూ త్రాగడానికి మంచినీటి సౌకర్యాన్ని అన్నింటినీ కూడా ముందు చూపుతో ఏర్పాటు చేసింది దేవగిరి సైన్యం ఏనుగులు కోట తలుపులను బద్దలు కొట్టలేకపోయినవి దేవగిరి రాజుతో పాటు వచ్చినటువంటి సైన్యం కానీ లేదా వాళ్ళ దగ్గరున్నటువంటి మదపు టేనుగులు కానీ ఈ ఓరుగల్లు కోట తలుపుల్ని పగలగొట్టలేకపోయారట బురుజులపై నుండి కోట గోడలపై నుండి వచ్చే బాణాలకు ఇనుప గుండ్లకు రాళ్లకు పదాతి సేన బాగా దెబ్బతిన్నది వీళ్ళు ఓరుగల్లు కోట గోపురం ఉంటుంది కదా బురుజు అంటే గోపురం అనమాట ఆ గోపురం పైనుండి ఇంకా కోట గోడల మీద నుండి సైన్యము బాణాలు వేయడం ఇనుప గుండ్లను వేయడం రాళ్లను ఇవన్నింటినీ కూడా ఈ సేన మీద వేసిందట ఆ పదాతి సేన అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా కింద నిలబడి యుద్ధం చేసే వాళ్ళని పదాతి సేన అంటారని ఆ పదాతి సేన అంతా కూడా బాగా దెబ్బతిన్నదంట ఎవరి పదాతి సేన దెబ్బతింది దేవగిరి సేన అనమాట దేవగిరి రాజు యొక్క సైన్యం బాగా దెబ్బతింది పదిహేను రోజుల పాటు ఎంతో ప్రయత్నించారు అయినా కూడా కోట తలుపుల్ని బద్దలు కొట్టలేకపోయారట కాబట్టి ఇక చేసేది ఏమీ లేక ఏం చేసుంటారు మహాదేవరాజు చేసేది లేక ముట్టడి ఆపి దేవగిరి మార్గం పట్టాడు ఇంకా ఇది లాభం లేదు ఈ కోట తలుపులు మనం ఎప్పటికీ కూడా పగలు లే అనుకొని మహాదేవరాజు ఓటమితో అవమాన భారంతో తిరిగి దేవగిరి వైపు ప్రయాణమయ్యాడు కాకతీయ రాజ్యానికి తూర్పున ఉన్న కళింగులు కూడా రుద్రమును ఓడించలేకపోయారు దక్షిణాన ఉన్నది పాండ్యరాజ్యం పాండ్యరాజు నెల్లూరుపై పోరాటానికి దిగి కాకతీయుల సామంతుడైన మనుమసిద్ధిని ఓడించాడు సరే కాకతీయ రాజ్యానికి తూర్పు దిక్కున కళింగులు ఉన్నారట ఆ కళింగులు కూడా రుద్రమును ఓడించాలి అని చెప్పి విశ్వ ప్రయత్నం చేశారు అయితే రుద్రమ చేతిలో ఓడిపోయారు ఇక దక్షిణం వైపున ఉన్నది ఏంటంటే పాండ్యరాజ్యము ఈ పాండ్యరాజ్యం ఏం చేసిందంటే ని ఎటూ కూడా ఓడించలేకపోతున్నాము అని చెప్పి నెల్లూరుపైన యుద్ధానికి వెళ్ళి కాకతీయుల సామంతరాజు అయినటువంటి నెల్లూరుని పరిపాలించే మనుమ సిద్ధిని ఓడించాడు ఎవరు ఓడించింది పాండ్యరాజు కాకతీయుల సైన్యం పాండ్యరాజు చేతిలో ఓడిపోయింది కాకతీయుల సైన్యాన్ని పాండ్యరాజు ఓడించాడట కానీ రుద్రమ మరల సైన్యాన్ని తయారు చేసింది మనుమసిద్ధి కుమారుడు కాకతీయ సేనల సహాయంతో మరలా నెల్లూరును ఆక్రమించింది ఇట్లా నెల్లూరు ప్రాంతం తరచూ చేతులు మారింది పాండ్యరాజు నెల్లూరులో మనుమసిద్ధిని ఓడించాడు అని చెప్పుకున్నాం కదా కానీ రుద్రమ ఓటమిని అంగీకరించలేదు మళ్ళీ సైన్యాన్ని తయారు చేసి మనుమసిద్ధి కొడుకు ఇంకా కాకతీయ సైన్యం సహాయాన్ని తీసుకుని మళ్ళీ నెల్లూరుని ఆక్రమించింది ఈ విధంగా నెల్లూరు ఏంటంటే నెల్లూరు ప్రాంతము తరచుగా ఒకరి నుంచి ఒకరికి చేతులు మారింది రాణి రుద్రమదేవి సైన్యంలో క్షత్రియులు రెడ్లు కాపులు కమ్మవారు పద్మనాయక వెలమలు కాయస్థులు వారు వీరు అని కాకుండా అన్ని కులాల వారు ఉండేవారు అందరికీ వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి తగు విధంగా గౌరవం హోదా లభించినవి సరే కాకతీయ సామ్రాజ్యం రుద్రమదేవి పరిపాలిస్తూ ఉంది కదా ఈ కాకతీయ సామ్రాజ్యంలో రుద్రమదేవి సైన్యంలో ఒక కులం అని కాకుండా అన్ని కులాల వాళ్ళు ఉన్నారట ఎవరెవరు క్షత్రియులు ఉన్నారు ఉన్నారు కాపులు కాపులున్నారు కమ్మ ఉన్నారు పద్మనాయక ఉన్నారు కాయస్థులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఆమె సమన్యాయం చేసింది అందరికీ వారు వీరు అని తేడాలు చూపకుండా అన్ని కులాల వారికి కూడా అర్హతని శక్తి సామర్థ్యాలకు తగినటువంటి ఉద్యోగాలను ఇచ్చి గౌరవాన్ని ఇంకా హోదాని ఇచ్చింది దేవగిరి రాజు యుద్ధ నష్టపరిహారం కింద కోటి పన్ను చెల్లించాడు దేవగిరి రాజు పదిహేను రోజుల పాటు కోట గుమ్మం పగలగొట్టడానికి ప్రయత్నించాడు అని చెప్పుకున్నాం కదా మరి అప్పుడు నష్టం జరిగింది కదా ఆ యుద్ధ నష్ట పరిహారం కింద కోటి పన్నుగా చెల్లించాడట అందులో సుమారు మూడవ వంతు పైకం ఆమె సైనికులకు పంచిపెట్టింది మరి కోటి పన్ను రూపంలో వచ్చింది కదా అని చెప్పి తన ఖజానాలో వేసుకోలేదు అందులో మూడో వంతు తన సైన్యానికే పంచి ఇచ్చేసిందట తనకు విధేయులుగా ఉన్న సామంతులను రాణి రుద్రమ గౌరవించింది అంటే తన కింద ఉన్నటువంటి సామంత రాజులందరినీ కూడా రుద్రమదేవి గౌరవ భావంతో చూసేది కుట్ర చేసిన వారిని శిక్షించింది తనతో స్నేహంగా ఉన్న వారిని గౌరవించింది తనకు వ్యతిరేకంగా కుట్రలు చేసేవారిని శిక్షించింది ఆమె పరిపాలనా విధానం వలన ఉద్యోగులందరూ ఆమె పట్ల భక్తి శ్రద్ధలు చూపించారు మరి ఎవరికి తగిన హోదా గౌరవం అందరికీ ఇస్తుంది శక్తి సామర్థ్యాలకు తగినట్లు కాబట్టి అందరూ కూడా రుద్రమదేవి అంటే భక్తి శ్రద్ధల్ని చూపించేవారు ఆమె సర్వమత సహనాన్ని ప్రదర్శించింది అన్ని మతాల్ని కూడా సమాన దృష్టితో చూసింది సవ్యమైన పాలన కోసం సమర్థులైన మంత్రులను ఉద్యోగులను నియమించింది పరిపాలన సక్రమంగా ఉండాలి అంటే సమర్థులైనటువంటి మంత్రులు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో అందరినీ కూడా సమర్థులైనటువంటి వాళ్ళనే నియమించింది శివదేవయ్య మంత్రిని ప్రధానమంత్రిగా నియమించుకొని రాజ్యాన్ని సమర్థంగా పరిపాలించింది గణపతి దేవుని ఆస్థానంలో శివదేవయ్య మంత్రిగా ఉండేవారు ఆ మంత్రిని ప్రధానమంత్రిగా చేసుకుంది మంత్రులందరిలో కూడా ప్రధానిగా నియమించుకొని రాజ్యాన్ని చక్కగా పరిపాలించింది పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని నాడులుగా స్థలాలుగా విభజించింది పరిపాలన తేలికగా ఉండడం కోసం అని చెప్పి రాజ్యం అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా మరి అలాంటి రాజ్యాన్ని నాడులుగా స్థలాలుగా విభజన చేసిందట నాడులకి అమత్యులను ప్రగడలు అనేటటువంటి హోదా గల అధికారులను నియమించింది ఇంకా స్థలాలుగా విభజించిన ప్రాంతాలకు స్థలాధికారులు స్థల కరణాలు సుంకరులు అనేటటువంటి అధికారులను నియమించింది స్థలం అనే భూభాగంలో అరవై వరకు గ్రామాలుండేవి అంటే ఇక్కడ నాడులు స్థలాలు విభజించిందని చెప్పుకున్నాం కదా నాడులకేమో అమాత్యుల్ని ప్రగడళ్ళు అనేటటువంటి హోదా గల అధికారులను నియమించింది వాటి పరిపాలన కోసము ఇక స్థలాల విషయానికి వస్తే స్థలాలుగా విభజించినటువంటి ప్రాంతాలకు స్థలాధికారుల్ని స్థల కరణాలని సొంకరులు అనేటటువంటి అధికారుల్ని నియమించింది స్థలం అనే భాగంలో ఏంటంటే స్థలంలో అరవై వరకు ఊర్లు ఉండేవట పాలనలో గ్రామం చివరి భాగము అంటే ఇక్కడ నాడులు స్థలాలు ఈ విధంగా విభజన చేసింది కదా అందులో చివరి భాగం ఏంటంటే గ్రామం ఊర్లు గ్రామ నిర్వహణకేమో అయ్యవార్లు కరణం పెద్ద కాపు తలారి పురోహితుడు మొదలగు పన్నెండు మంది గ్రామ సేవకులుండేవారు గ్రామమే పరిపాలనలో చివరి భాగం అని చెప్పుకున్నాం కదా ఆ గ్రామాన్ని నిర్వహించడానికి అంటే గ్రామం యొక్క పాలనను చూడడానికి అయ్యవార్లు కరణం పెద్ద కాపు తలారి పురోహితుడు మొదలైనటువంటి పన్నెండు మంది గ్రామ సేవకుల్ని నియమించింది రుద్రమదేవి ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేది దాన ధర్మాలు చేసేది శిల్పకళ చిత్రలేఖనం సంగీతం నృత్యం సాహిత్యం వంటి కళలను పోషించినట్లు చరిత్ర మనకు చెబుతున్నది రుద్రమదేవి తన తండ్రి అయినటువంటి గణపతి లాగానే ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లా చూసుకునేదట దాన ధర్మాలు చేసేది ఇంకా సాహిత్యంలోని కళలన్నింటినీ కూడా శిల్పకళ చిత్రలేఖనం సంగీతం నృత్యం ఇలాంటి కళలన్నింటి ని కూడా ఆమె పోషించింది అంటే కళాకారుల్ని పోషించింది ఈ ఈ విధంగా ఆమె కళాకారులని అందరినీ పోషించినట్లు మనకు ఓరుగల్లు చరిత్ర చెబుతుంది వర్తకం వ్యవసాయం ఆమె పాలనలో అభివృద్ధి చెందాయి రుద్రమదేవి కాలంలో వ్యాపారము అభివృద్ధి చెందిందట ఇంకా వ్యవసాయం కూడా బాగా అభివృద్ధి చెందింది ఓరుగల్లు కోట రామప్ప గుడి వేయి స్తంభాల గుడి రాణి కాలంలో వైభవంతో వెలుగొందాయి అంటే ఓరుగల్లు కోట రామప్ప గుడి వేయి స్తంభాల గుడి రుద్రమదేవి కాలంలో చాలా వైభవంగా ఉన్నాయి పాకాల లక్నవరం రామప్ప తటాకాల పూడిక తీయించి ప్రజా అవసరాలకు తగ్గకుండా నీరు నిల్వ చేసి ఉంచారు మరి కాకతీయుల కాలంలో ఎన్నో చెరువులు త్రవ్వించారు అని కింది తరగతుల్లో మీరు చదువుకొని ఉంటారు కదా మరి మా పాకాల లక్నవరం రామప్ప ఈ చెరువులన్నీ కూడా కాకతీయులు త్రవ్వించినవేనమాట అయితే రుద్రమదేవి ఈ చెరువుల యొక్క పూడికను తీయించింది అంటే చెరువులు ఎండిపోయినప్పుడు దాని లోపల మట్టిని ఇంకా లోతుగా తీయించింది ఎక్కువ నీరు నిల్వ ఉండి ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి అంటే వ్యవసాయానికి నీరు ఆధారం కదా ప్రతి జీవికి కూడా నీరే ఆధారం మరి వ్యవసాయానికి కూడా నీరు కావాలి ఆమె చెరువుల యొక్క పూడికను తీయించి ప్రజల యొక్క అవసరాలకు ఏమాత్రం నీరు తగ్గకుండా ఉండేలా నిల్వ చేసింది నీటిని చారులను నియమించి ఏమరపాటు లేక ప్రజలను పాలించిన ఘనత రాణి రుద్రమదేవికే చెల్లింది ఎక్కడికక్కడ గూఢచారులు నియమించి రాజ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది చాలా జాగ్రత్తగా తెలుసుకుందట ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా లేకుండా అన్ని విషయాల్ని ఆమె తెలుసుకునేది ఎవరైనా వచ్చి తనకు అన్యాయం జరిగిందని మొరపెట్టుకుంటే ఆమె వెంటనే విచారించి వారికి న్యాయం చేసింది ఎవరైనా సరే అయ్యో నాకు ఇలా అన్యాయం జరిగింది అని వస్తే అర్ధరాత్రి అపరాత్రి అని కూడా లేకుండా ఎవరు వచ్చి అడిగినా సరే వాళ్ళని విచారణ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా చూసేది సత్రాలు నెలకొల్పింది పాఠశాలల కోసం సత్రాలను నెలకొల్పింది గ్రామాలు దానం చేసి ఆ గ్రామాల ఆదాయంతో పాఠశాలలు విద్యార్థులకు ఉచిత వసతి గృహాలు ఆరోగ్యశాలలు ప్రసూతిశాలలు నడిపేలా ఏర్పాటు చేసింది కొన్ని గ్రామాలని దానం చేసింది ఆ గ్రామాలకు వచ్చినటువంటి ఆదాయం డబ్బుతో బడులు కట్టించింది ఇంకా ఆ బడిలో విద్యార్థులు చదువుకునేందుకు గాను వసతి గృహాలని కూడా ఏర్పాటు చేసింది అంటే ఉచిత వసతి గృహాలు ఫ్రీగా ఉండేటటువంటి హాస్టల్స్ అనమాట ఇంకా ఆరోగ్యశాలలు అంటే ఆసుపత్రులు ప్రసూతి శాలలు ఆడవారి కోసం ప్రసూతిశాలల్ని ఇవన్నీ కూడా ఆమె ఏర్పాటు చేసింది దారి పొడవునా చెట్లు నాటించింది దేవాలయాలు కట్టించింది రుద్రమదేవి దారి పొడవునా కూడా చెట్లను నాటించింది ఇంకా గుడులు కట్టించింది మహిళలు అబలలు కాదు సబలలు అనే విషయం రుద్రమదేవితోనే రుజువైంది దానికి నిదర్శనంగా ఆమె తన సైన్యంలో ప్రత్యేక మహిళా సైనిక దళాన్ని ఏర్పాటు చేసింది యుద్ధాలలో వారు ప్రత్యక్షంగా పాల్గొనేలా శిక్షణలు ఇప్పించింది ఆమె చేసిన విజయ యాత్రలలో ఆమెపై శత్రురాజులు దండెత్తిన సమయంలో వీరు పోషించిన పాత్ర అమోఘం రుద్రమదేవి ఆడవారు అబలలు కాదు సబలలు అనే విషయం రుజువు చేసిందట దానికి నిదర్శనంగా ఏందంటే తన సైన్యంలో చాలామంది మహిళల్ని సైనికులుగా చేసి మహిళా సైనిక దళాన్ని ఏర్పాటు చేసిందట యుద్ధాల్లో వారు ప్రత్యక్షంగా పాల్గొనే విధంగా ఈమె వాళ్ళకి తర్ఫీదు నిప్పించింది ఆమె చేసినటువంటి విజయ యాత్రల్లో ఆమెపై శత్రురాజులు దండెత్తినప్పుడు ఈ మహిళా సైనిక దళము నైపుణ్యతతో యుద్ధం చేసి యుద్ధంలో సఫలురై రుద్రమకు చేదోడు వాదోడుగా నిలిచారు పటిష్ట గూఢచార వ్యవస్థ ఏర్పాటు చేసింది సైన్యం రెండు రకాలుగా ఉండేది ఒకటి మూల సైన్యం అంటే రుద్రమదేవి సైన్యం రెండవది సామంతులు పోషించి రాజు కోరినప్పుడు పంపించే సైన్యం తన సామ్రాజ్యంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలను తెలుసుకోవడం కోసం పటిష్టమైనటువంటి గోడచార వ్యవస్థను ఏర్పాటు చేసింది అంటే గూఢచారలను నియమించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునేది సైన్యాన్ని రెండు రకాలుగా విభజించింది ఒకటేమో మూల సైన్యం అంటే రుద్రమదేవి యొక్క సైన్యం రెండవదేమో సామంతుల వద్ద ఉన్నటువంటి సైన్యం అంటే సామంతులే వాళ్ళని పోషిస్తారు కాకపోతే రాజు కోరినప్పుడు అంటే రుద్రమదేవి కోరినప్పుడు ఆ సైన్యాన్ని పంపిస్తారు సామంతులకు వారి ప్రాంతాలపై పెత్తనం ఉండేది సామంతులకు వారి వారి ప్రాంతాలపై పెత్తనం ఉండేది రుద్రమదేవికి కప్పం కడుతూ ఆమెను సామ్రాజ్య అధిపతిగా అంగీకరిస్తూ ఆమె కోరినప్పుడు సైన్యాలను పంపిస్తూ వాటికి సేవా నాయకత్వం వహిస్తూ ఉండడమే వీరే ముఖ్య విధి ఇట్లాంటి పటిష్టమైన వ్యవస్థను సమకూర్చుకొని ఆమె రాజ్య పాలన చేసింది చూడండి సామంతులు ఉన్నారు అంటే కప్పం కడుతూ ఎవరి రాజ్యం మీద పెత్తనం వారిదే ఉండేది కాకపోతే ఏంటంటే రుద్రమదేవి సామ్రాజ్య అధిపతిగా రుద్రమదేవిని అంగీకరిస్తూ ఆమె ఎప్పుడు కోరితే అప్పుడు వారి సైన్యాల్ని పంపించడం అనేది వీరి యొక్క ముఖ్యమైనటువంటి విధి బాధ్యత ఆ సేనాలకి నాయకత్వం వహించటం కూడా ఈ సామంతుల బాధ్యత ఇట్లాంటి చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థని ఆమె సమకూర్చుకుంది ఆ విధంగా ఆమె రా రాజ్యాన్ని పరిపాలించింది తెలంగాణ ప్రాంతంలో పెద్ద పెద్ద చెరువులున్నవి నదులు దగ్గరలో లేకపోవడంతో పొలాలకు నీరు అందించడానికి మహారాజులు వారి సామంతులు పెద్ద పెద్ద చెరువులు త్రవ్వించారు పెద్ద ఉద్యోగులు ధర్మబుద్ధి గల అనేక మంది ఈ పనికి పూనుకునేవారు చెరువులు త్రవ్వించడం ఏడు రకాల ధర్మకార్యాల్లో ఒకటిగా హిందూ ధర్మం పేర్కొన్నది సరే తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే చాలా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయట కానీ నదులు మనకి దగ్గరగా లేకపోవడం వల్ల పొలాలకు నీరు అందించడానికి మహారాజులు ఇంకా రాజుల కింద ఉండేటటువంటి సామంత రాజులు వీళ్ళు పెద్ద పెద్ద చెరువుల్ని త్రవ్వించారు పెద్ద ఉద్యోగులు ఇంకా ధర్మబుద్ధి కలిగినటువంటి వారు చాలామంది ఈ పనికి సహాయపడ్డారు ఈ పని చేశారు చెరువులు తవ్వించటం అనేది ధర్మకార్యాల్లో ఏడు రకాల ధర్మకార్యాలు ఉంటాయట హిందూ ధర్మం ప్రకారం ఆ ఏడు రకాల ధర్మకార్యాల్లో చెరువులు త్రవ్వించటం కూడా ఒకటి అని హిందూ ధర్మం పేర్కొందట మొదటి ప్రోలరాజు కేసరి సముద్రం అనే చెరువు త్రవ్వించాడు మొదటి ప్రోలరాజు ఒక చెరువు త్రవ్వించారట దాని పేరేంటి కేసరి సముద్రం ఇంకా రెండవ బేతరాజు శెట్టి సముద్రం అనే చెరువుని ఏర్పరిచాడు అంటే ఇవి పెద్ద పెద్ద చెరువులు మొదటి ప్రోలరాజు త్రవ్వించిన చెరువేమో కేసరి సముద్రము రెండవ బేతరాజు త్రవించినటువంటి చెరువు పేరేమో శెట్టి సముద్రము గణపతి దేవుడు నెల్లూరు ఏలూరు మొన్న స్థలాల్లో చెరువులు నిర్మించాడు గణపతి దేవుడు ఇంకా నెల్లూరు ఏలూరు మొదలగు ప్రదేశాల్లో చెరువుల్ని నిర్మించాడట పాకాల చెరువు గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రారెడ్డి చేరు నిర్మించబడింది ఈ పాకాల చెరువు కాకతీయుల కాలంలో నిర్మించబడింది అని చెప్పుకున్నాం కదా గణపతి దేవుని పరిపాలనా కాలం సమయంలో రేచర్ల రుద్రారెడ్డి ఈ చెరువుని నిర్మించారు అది చాలా పెద్ద చెరువు చెరువులపై కాకతీయ చక్రవర్తులకు ఉన్న శ్రద్ధ వారి సామంతులకు మంత్రులకు ఆదర్శప్రాయమైనది అంటే ప్రజలకు త్రాగునీరు కా కావాలి ఇంకా వ్యవసాయానికి సాగునీరు కావాలి అనేటటువంటి దూరదృష్టి కలిగినటువంటి రాజులు కాకతీయ రాజులు అనమాట ఈ కాకతీయ చక్రవర్తులకు ఉన్నటువంటి శ్రద్ధ అంతా కూడా సామంతులు మంత్రులకి కూడా ఆదర్శప్రాయమైంది అంటే అనుసరణీయమైనది కనుక తెలంగాణ నిండా అనేక చెరువులు వెలిసాయి కాబట్టే తెలంగాణ నిండా చాలా చెరువులు ఉన్నాయన్నమాట ఈ చెరువుల నుండి పొలాలకు నీరు సరఫరా చేయడానికి పెద్ద కాలువలు త్రవ్వించారు అంటే చెరువుల నుండి మరి పొలాలకు నీరు రావాలి అంటే ఆ పక్క నుంచి పెద్ద పెద్ద కాలువలు త్రవ్వించారట రుద్రమదేవి వీటన్నిటికీ మరమ్మతులు చేసి ప్రజలకు ఉపయోగపడేటట్లు చేయడంలో చాలా శ్రద్ధ వహించింది అప్పటి వరకే ఉన్నటువంటి చెరువులు కాలువలు వీటన్నింటికి కూడా ఆమె మరమ్మతులు చేయించి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయడంలో ఈమె చాలా శ్రద్ధ చూపించింది ఇంకా గణపతి దేవునికి సైన్యాధిపతిగా పనిచేసి ఎన్నో విజయాలు సాధించి పెట్టినవాడు గంగయ్య సాహిణి అంటే గణపతి దేవుడు రాజుగా ఉన్నప్పుడు సైన్యాధిపతి ఎవరు అంటే గంగయ్య సాహిణి అనేటటువంటి అతను ఇతను చేదోడు వాదోడుగా ఉండడం వల్లే గణపతి దేవుడు విజయవంతంగా ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని సాధించాడట అతని మూడవ తరం వాడు అంబదేవుడు అంటే గంగయ్య సాహినికి మూడవ తరం వాడు అంబదేవుడు మొదట్లో అతడు రుద్రమదేవికి విధేయుడుగా ఉన్నాడు మొదట్లో ఏంటంటే రుద్రమదేవికి అంబదేవుడు విధేయత వహించాడు ఆ తరువాత దక్షిణ విజయ యాత్రలో కీలక పాత్ర పోషించాడు దక్షిణ దేశం యొక్క విజయ యాత్రలో ముఖ్యమైన పాత్రను పోషించాడు అనుకున్నాం కదా దానిలో విజయం సంపాదించారట కాబట్టి దానిలో విజయం సాధించగానే ఇతనికి ఏంటంటే అహంకారం నెత్తికెక్కిందనమాట ఒక స్త్రీకి సామంతుడుగా నేను ఉండేదేంటి అని చెప్పి అతనికి అతనే స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు కాకతీయ సామ్రాజ్యానికి దక్షిణ దిక్కునున్నటువంటి కొంతమేర స్థలాన్ని అతను ఆక్రమించుకున్నాడు రుద్రమదేవి శత్రురాజైన యాదవరాజుతో స్నేహం కుదుర్చుకున్నాడు రుద్రమదేవికి యాదవరాజు శత్రువు ఆ శత్రువుతో ఇతను స్నేహాన్ని చేసుకున్నాడట ఈ క్రమంలో రుద్రమదేవి అంబదేవుల మధ్య యుద్ధం జరిగింది అంబదేవుడి ఈమెకు ఎదురు తిరిగి స్వాతంత్రాన్ని ప్రకటించుకోవడమే కాకుండా రుద్రమకు శత్రువైనటువంటి యాదవరాజుతో స్నేహం చేసేసరికి రుద్రమదేవి ఇంకా అంబరాజుల మధ్య యుద్ధం జరిగిందట రుద్రమ వైపు నిలిచినటువంటి మల్లికార్జునుడు యుద్ధభూమిలో మరణించాడు ఇది చూసిన రుద్రమ శత్రు సైన్యాధిపతిని ముక్కలు చేసింది తన వైపు నిలిచినటువంటి మల్లికార్జునుడు యుద్ధంలో మరణించడం వల్ల ఈమె శత్రు సైన్యం యొక్క సైన్యాధిపతిని ముక్కలు ముక్కలు చేసి చంపింది ఆమె యుద్ధ కౌశలం ముందు అంబదేవుడు నిలవలేకపోయాడు ఆమె యుద్ధంలో ఆమెకున్నటువంటి నైపుణ్యం ముందు అంబదేవుడు నిలవలేకపోయాడు యుద్ధం చేయలేకపోయాడు కానీ ఈ యుద్ధంలో రుద్రమ కూడా శత్రు సైనికుల కత్తి దెబ్బలు తిన్నది విజయం వరించిన క్షతగాత్రగా వెనుదిరిగింది యుద్ధంలో ఏంటంటే రుద్రమదేవి విజయాన్ని సాధించింది అయినప్పటికీ కూడా రుద్రమకు యుద్ధంలో కత్తి దెబ్బలు తగిలినాయంట రుద్రమ గణపతి దేవుని కాలంలో ఉన్న కాకతీయ రాజ్యాన్ని మరింత సుస్థిరపరిచింది ఉత్తరాన సింహాచలం నుండి దక్షిణాన కంచి వరకు రాజ్యాన్ని పెంచింది పశ్చిమాన బీదర్ వరకు తూర్పున బంగాళాఖాతం వరకు కాకతీయ రాజ్యాన్ని విస్తరించింది అంటే తన తండ్రి కాలంలో ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని ఇంకా బాగా స్థిరపరచడమే కాకుండా అన్ని దిక్కుల నుండి కూడా రాజ్యాన్ని విస్తరింపజేసింది తన తరువాత సింహాసనాన్ని అధిష్ఠించేది ముమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడని ప్రకటించింది అంటే తనకి కూడా పుత్ర సంతానం లేకపోవడం వల్ల తన కుమార్తె ముమ్మడమ్మ పుత్రుడైనటువంటి ప్రతాపరుద్రుడే తన తరువాత రాజు అని ప్రకటన చేసింది ప్రతాపరుద్రుణ్ణి చదువు సంధ్యల్లో సాము గరిడీల్లో తీర్చిదిద్దింది మనుమడైనటువంటి ప్రతాపరుద్రుణ్ణి చదువులోనే కాకుండా విలువిద్యల్లో సాము గరిడీల్లో ఇలా యుద్ధ విద్యను అన్నిటిలో కూడా నైపుణ్యం కలిగిన వాడిగా ఈమె తీర్చిదిద్దింది అతడిని తన వెంబడి తిప్పుతూ దేశం ప్రజా ధర్మం పరిపాలన అనే అంశాలను కూలంకషంగా బోధించటం ప్రారంభించింది ప్రతాపరుద్రుణ్ణి రుద్రమ తన వెంట తిప్పుతూ దేశం అంటే ఏంటి ప్రజలేంటి ధర్మం ఎలా చేయాలి పరిపాలన ఎలా కొనసాగించాలి అనేటటువంటి విషయాల్ని వివరంగా బోధించింది తల్లి ముమ్మడమ్మ తన పుత్రుని మహర్దశకు సంతసించి ప్రతాపరుద్రుని అమ్మమ్మకే అప్పగించి నిశ్చింతగా కాలం గడిపింది ప్రతాపరుద్రుడు ముమ్మడమ్మ కొడుకు అని చెప్పుకున్నాం కదా ముమ్మడమ్మ ఏంటంటే తన అమ్మకే తన కొడుకును అప్పగించి అమ్మయ్య నా కొడుకు మహారాజు అవుతున్నాడు తన కొడుకు పట్టినటువంటి అదృష్టాన్ని చూసుకొని మురిసిపోయింది అంతేకాకుండా తన కొడుకు బాధ్యతనంతా కూడా తన తల్లికే అప్పగించింది తన జీవిత కాలంలోనే ప్రతాపరుద్రుడికి పట్టాభిషేకం చేసి తండ్రి గణపతి దేవుని అడుగుజాడల్లో నడిచింది తను ఉండగానే తన మణుమడికి అంటే ప్రతాపరుద్రుడికి పట్టాభిషేకం చేసి తన తండ్రి అడుగు జాడల్లో నడిచింది అంటే ఏంటి గణపతి దేవుడు వృద్ధాప్యం సమీపిస్తుంది అని చెప్పి ఏ విధంగా అయితే రుద్రమదేవికి పట్టాభిషేకం చేశాడో అలాగే రుద్రమదేవి కూడా తన మనుమడికి పట్టాభిషేకం చేసింది తన బతుకంతా ప్రజల కోసమే అర్పించిన వీరనారి క్రీస్తు శకం పన్నెండు వందల ఎనభై తొమ్మిదిలో నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని చందుపట్ల వద్ద కన్నుమూసింది తన జీవితం అంతా కూడా ప్రజల మేలు కోసం ప్రజల కోసమే గడిపినటువంటి రుద్రమదేవి పన్నెండు వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో నల్లగొండ జిల్లా నకిరేకల్ దగ్గరలోని చందుపట్ల అనేటటువంటి గ్రామంలో చనిపోయింది తెలంగాణ చరిత్రలో వీరనారి రుద్రమదేవి అధ్యాయం సువర్ణాక్షరాలతో లిఖించబడింది ఎందరో విదేశీ యాత్రికులు రుద్రమ పాలనా విధానాన్ని ప్రశంసించారు ఈ తెలంగాణ చరిత్రలోనే రుద్రమదేవి వీరనారిగా బంగారు అక్షరాలతో లిఖించబడింది ఎందరో అంటే ఎంతోమంది విదేశీ యాత్రికులు వీరవనిత అయినటువంటి రుద్రమదేవి యొక్క పరిపాలనా విధానాన్ని ఎన్నో విధాలుగా పొగిడారు ఈ పాఠం ఇంతటితో ముగిసింది మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు